అవసరమైతే పోయి చూడండి అంటుండు. మూడు పోయినాయట. ప్రాజెక్టుకు సంబంధించిన మూడు పంప్ హౌజులు మునిగిపోయాయి. కావాలంటే వెళ్ళి చూడండి. అసలు ఈ పంపులు అమర్చిన సంస్థకు సరైన సాంకేతిక సామర్థ్యం లేదు. పంపులు అమర్చడంలోనూ సరైన విధానం పాటించలేదు, ఫెయిల్ అయింది. ప్రాజెక్టు కట్టినప్పుడే వేల కోట్ల అవినీతి జరిగింది. ఇప్పుడు మళ్ళీ మోటార్ల రిపేర్ల పేరుతో మరిన్ని కోట్ల అక్రమాలు జరిగే ఆస్కారం ఉంది అని అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఇతనికి ఈ మెగా ఇంజనీరింగ్ కంపెనీకి సాంకేతిక సామర్థ్యం లేదని మీరే చెప్తా ఉన్నారు. మీరే మళ్ళీ మెగా ఇంజనీరింగ్ కంపెనీకి కాంట్రాక్ట్లు ఇచ్చారు. బీజేపీపై ప్రధానిపై కేసీఆర్ చేసిన ఆరోపణలు ఖండిస్తున్నామని, తెలంగాణ కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తున్నదని షెకావత్ చెప్పారు. ప్రపంచంలోనే కాళేశ్వరం అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని టీఆర్ఎస్ నేతలు చెప్తుంటే, ఆ ప్రాజెక్టులో లిఫ్ట్ ఇరిగేషన్, అది మల్టీ స్టేజ్ లో లిఫ్ట్ ఇరిగేషన్ జరిగింది. మనీ లిఫ్ట్ ఇరిగేషన్ అందుకే జాతీయ హోదా ఇవ్వలేమని చెప్పిన కేంద్రం కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వడం లేదని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విమర్శల కౌంటర్గా పార్లమెంట్ సాక్షిగా ఇటీవల కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ప్రాజెక్టుకు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ లేదని, అందువల్ల జాతీయ హోదా కల్పించలేమని కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి విశ్వేశ్వరతుడు స్పష్టం చేశారు. ఇది మన కాళేశ్వరం. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 10 నుంచి 20 వేల మంది తీసుకెళ్లి కాళేశ్వరం ప్రాజెక్ట్ చూపెట్టారు. ఎట్లుంది ప్రాజెక్ట్, ఎట్లుంది, ఎంత లోతు, ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్ కట్టేటువంటి ఇంజనీర్ తెలంగాణ కాదు భారతదేశం మొత్తం మీద ఎక్కడ ఉన్నాడా, ఇది కేసీఆర్కే సాధ్యం అని చెప్పేసి అని నియోజకవర్గానికి రోజు బస్సులో పెట్టేసి ఒక టూరిస్ట్ లాగా తీసుకుపోయారు. మరి 2018 ఎన్నికలను టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను పబ్లిక్ చూపెట్టి ఎన్నికల ఓట్లు వేయించుకున్నారు. ఆ బస్సులకు బస్ కిరాయిలు కూడా ప్రభుత్వమే పెట్టుకోపోయింది. బస్ కిరాయి పెట్టుకొని మేము చూస్తామంటే మమ్మల్ని పోనియట్లేదు. మరి ఇప్పుడు ఎందుకు తీసుకోపోవట్లేదు, మమ్మల్ని ఎందుకు పోనియట్లేదు, ప్రతిపక్షాలు ఎందుకు పోనియట్లేదు? అదే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని, రిపేర్ల పేరిట కూడా అక్రమాలు జరిగే అవకాశం ఉందని కేంద్ర మంత్రి షెకావత్ చేసిన కామెంట్స్ చర్చకు దారితీశాయి. ప్రాజెక్టును నిర్మించిన సంస్థపై కూడా ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. సామర్థ్యం లేని సంస్థకు ప్రాజెక్టు అప్పగించారని, పంపులను అమర్చడంలోనూ ఫెయిల్ అయ్యారని అన్నారు. అవినీతిపై క్షేత్రస్థాయిలో అందిన సమాచారంతోనే కేంద్ర మంత్రి ఈ విధంగా స్పందించినట్టు తెలిసింది. దాదాపు 1,00,000 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం నిర్మించినప్పటికీ ఇప్పటి వరకు కొత్తగా 1 ఎకరాకు కూడా నీరందించలేదు. నేను ఇదే పదే చెప్పిన, లక్షసార్లు చెప్పిన. మొన్న ప్రెస్ మీట్ లో కూడా అన్నాడు కేసీఆర్ కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నాం క్యూనిస్ వేదిక నుంచి చేస్తా ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి 1 ఎకరాకు నువ్వు నీళ్ళు ఇచ్చినట్టు నిరూపణ చేస్తే నువ్వు ఎట్లా అంటే నేను చెప్పిన మాట ఇంటప్పుడు